ఏం పేరు మీ పేరు? సాగరిక. సాగరిక ఏం చేస్తారు మామూలుగా? మామూలుగా డిగ్రీ వరకు కంప్లీట్ చేసినా ఇంటి దగ్గర ఉంటారు. ఎందుకు అంటే మళ్ళీ పై చదువుల కొరకు వెళ్ళలేదా? చదువులకు వెళ్ళాలంటే రోడ్డు సౌకర్యం బాగా లేదు, అందువల్ల మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళని ఊళ్ళో దింపి రమ్మందాం అంటే వ్యవసాయం చేసుకుంటారు వాళ్ళు. మీరు చదవద్దు ఏదొద్దు అనేసి ఇంటికాడనే ఉండమని అంటే ఇంటికాడనే ఉంటాను. రోడ్డు సౌకర్యం లేనందువలన పై చదువులకు పోలేకపోయినాం. అంటే మామూలుగా ఈ రోడ్డు సౌకర్యం లేకపోతే చదువు బంద్ చేయడం ఏంది అసలు? ఎట్లా పోవాలి మేము? మాకు ఒక బస్సు లేదు, ఆటో లేదు, నడిచిపోవాలంటే ఇక్కడ నుండి 5 కిలోమీటర్స్ ఉన్నది, ఎలా వెళ్ళాలి? పోవాలంటే మాకు ఇంతవరకు ఏ సర్పంచ్ పట్టించుకోలేదు, ఎమ్మెల్యే పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు రోడ్డు సౌకర్యం గురించి. అంటే ఇప్పుడు డిగ్రీ చదివారు మీరు, మీకు ఎంతో కొంత అవగాహన ఉంటుంది, మీకు కూడా ఇంకా చదువుకోవాలనేది ఉంటుంది కదా? చదువుకోవాలని ఉంది, చదువుకోవాలని ఉంది కానీ పోవడానికి వీలు అసలే లేదు. మేమంటే వర్షాకాలం సైకిళ్ళ మీద ఇద్దరు ముగ్గురు తోడు ఉండడం వల్ల పోయినా చదువుకున్నాం. ఇప్పటి పిల్లలు అయితే ఘోరంగా పరిస్థితి ఉంది, తీసుకురావడం తీసుకుపోవడం అంటే ఎవరు తీసుకొస్తారు, ఎవరు తీసుకొస్తారు? మామూలు ఎన్ని కిలోమీటర్లు పోవాలంటే 5-6 ఉంటుంది. 5-6 కిలోమీటర్స్ ఉంటుంది. అన్ని అటు చెట్లు ఇటు చెట్లు ఆ బాట కూడా ఎత్తులు వంపులు అట్లుంటది. ఏ విధంగా పోవాలి మేము అంటే మామూలుగా ఇప్పుడు మరి మీరు రోడ్డు సౌకర్యం గురించి ఇక్కడ ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యే గారిని కలిసే ప్రయత్నం చేసి అడిగిన అందరి దగ్గరికి పోయినాం, కలిసినాం, మీకు రోడ్డు శాంక్షన్ అయిందని చెప్తారు కానీ ఎవరు పోయించడం లేదు. ఎన్ని రోజులు ఇట్లా ఉండబట్టి మామూలుగా ఈ రోడ్డు పరిస్థితి మీకు తెలిసినంత వరకు మీ? నాకు తెలిసినంత వరకు నేను 25 ఇయర్స్ ఉన్నా, 25 ఇయర్స్ నుండి ఇట్లనే ఉంది. అందువల్ల నేను ఇక్కడ చదువుకోలే అసలు. 10th వరకు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ బీందర్పల్లి గ్రామంలో చదువుకున్నా. ఇక్కడ నుండి పోవడం నాకు ఇబ్బంది భయంకరంగా అనిపించి అక్కడ చదువుకున్నా. ఇంటర్ డిగ్రీ ఇక్కడ నుండి చేసినా కానీ తర్వాత వెళ్ళడం వర్షాలకు అటు ఇటు ఇబ్బంది అయ్యేసి నేను ఎక్కడికి వెళ్ళలేక ఇక్కడే ఉండిపోయినాయి. అసలు రోడ్డు సౌకర్యం లేక మీరు చదువు బంద్ చేశారు బాబు? అవును. అంటే ఇప్పుడు మామూలుగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ రోడ్ను బాగు చేయమని కానీ అడగడం కానీ అంటే మీ పెద్దలు కానీ మీరు కానీ వాళ్ళని అడిగే ప్రయత్నం అడిగినాం. ఏమన్నారు మరి? అడిగితే రోడ్డు శాంక్షన్ అయ్యింది, ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం అని ప్రతి ఒక్కరు చెప్పారు కానీ ఎవరు ముందుకు వస్తలేరు. రోడ్డు చేయట్లేదు అసలు. ఇక్కడ మైసంపల్లి గ్రామం ఉందని ఎవరు పట్టించుకుంటలేరు. ఈ గ్రామానికి వాటరు లేవు, రోడ్డు లేవు, ఓ పాల కేంద్రము లేదు, ఏది లేదు. అసలు ప్రజలు మస్తు ఇబ్బంది పడతారు. ఎట్లా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చదువుకున్నా అన్నారు కదా, కేసీఆర్ పాలన ఎట్లా ఉన్నది? కేసీఆర్ పాలన డిగ్రీ చేసినా కూడా కానిస్టేబుల్ వేస్తాయి, ఏది అప్లై చేసినా కుల వర్గాలు అనుకుంటా ఇస్తాడు కానీ బీసీ అనే వాళ్ళకి ఏది లేకుండా అది చేస్తాడు. ఏం లాభం ఉంది? మేము ఓటు వేసి ఏం లాభం, ఓటు వేయక ఏం లాభం అసలు. ఎట్లా మరి మీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉంది ఇక్కడ మీ నియోజకవర్గ వ్యాప్తంగా కానీ మీ గ్రామంలో కానీ ఎట్లా మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎట్లా ఉంది? రానున్న రోజుల్లో మీ ఎమ్మెల్యే మళ్ళీ గెలుస్తాడంటారా, కేసీఆర్ మళ్ళీ వస్తాడంటారా? కేసీఆర్ మళ్ళీ వస్తాడంటే అది చెప్పకపోవచ్చు. మాకు కేసీఆర్ వల్ల వచ్చే ఉపయోగం అయితే ఏమీ లేదు. రైతు బంధు వేస్తా అన్నాడు, ఒక రైతు బంధు వేసిండు. రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ ఏమీ లేదు. ఒక కేవలం పింఛన్ పైసలు మాత్రమే వెయ్యి అనుకుంటే వాళ్ళకే పెంచుతాడు తప్ప ఈ చదువుకున్న విద్యార్థులను మాత్రం మస్తు మోసం చేస్తాడు. అంటే నిరుద్యోగ భృతి ఇస్తాడుగా 3016 రూపాయలు చదువుకున్న వాళ్ళకు, అది కూడా ఇస్తా అని చెప్పిండు కానీ అది ఇంతవరకు అమలులోకి రాలేదు. దాని గురించి అసలు మాట్లాడమే లేదు. అది కూడా కనీసానికి చదువుకొని డిగ్రీ వరకు కంప్లీట్ అయింది కాబట్టి ఇంటికాడ ఉండి కనీసానికి 3000 వస్తాయి అని ఆశ కొద్ది ఉన్నా కూడా దాని గురించి కూడా ఏం మాట్లాడడం లేదు. ఎట్లా చూసుకోవచ్చు మరి నిరుద్యోగ సమస్యలపై నువ్వు ఎట్లా స్పందిస్తావు? చదువుకున్న విద్యార్థులు ఇప్పుడు చదువుకున్న డిగ్రీలు పీజీలు చేసి ఉద్యోగాలు రాక రోడ్ల మీద తిరుగుతారు కదా, వాళ్ళ విషయంలో ఎట్లా స్పందిస్తావు? డిగ్రీ చదివినావు, డిగ్రీ చేసినాం మేము, చేసినాం కాబట్టి అసలు మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు రోడ్డు కావాలి. రోడ్డు వచ్చిన తర్వాత మా తర్వాత మేము ఇట్లా చదువుకోకుండా ఇట్లా అదే చేసుకున్నాం. మా తర్వాత వచ్చే పిల్లలన్నా బాగా చదువుకొని బాగా ఎదగాలనుకుంటే మాకు ఫస్ట్ రోడ్డు కావాలి. రోడ్డు వచ్చిన తర్వాతనే వాళ్ళు ఏ విధంగానైనా చదువుకోవడానికి ఇబ్బంది లేకుండా మంచిగా ఉంటారు. ఇట్లా మళ్ళీ ఇప్పుడు రానున్న రోజుల్లో ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుందని చెప్పి మీరు కోరుకుంటారు? మాకు ఇంతవరకు తెలిసిన వాళ్ళ ఇన్ని రోజుల కానీ రోడ్డు ఎవరు వేపించలేదు, సురేందర్ రెడ్డి గారే వేపించారు. ఇప్పుడు కూడా ఆయన వస్తే రోడ్డు వస్తుంది వచ్చాయని ఆశపడతాను అంతే. అంటే మామూలుగా ఆయన గెలిస్తే పని చేస్తాడనే నమ్మకం మీకు ఉంది? అంటే ఇప్పుడు ఎమ్మెల్యే చేస్తాడు పనులు మరి? ఎమ్మెల్యే మాకు ఇంతవరకు వస్తుంది శాంక్షన్ అయింది అనేసి చెప్పిండు, రాలేదు. మా పల్లెకి ఎవరు రాలేదు, ఏమి మాట్లాడలేదు. ఇంకా సురేందర్ రెడ్డి గారి దగ్గరికి పోయి మేము ఒకటేసారి కలిసినాం, మాట్లాడినాం, చెప్పినాం, మాకు అది పోయించారు రోడ్డు పోయించారు. ఎవరు వస్తే బాగుంటుంది మామూలుగా ఇప్పుడు రానున్న రోజులలో ఎవరు గెలిస్తే బాగుంటుంది? సురేందర్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను.